ఈరోజు తెలంగాణ రాష్టంలో చేపడుతున్న టీఎస్ఆర్టీసీ వాళ్ళ సమ్మె, దానికి సపోర్టుగా ఆస్ట్రేలియాలో ఉంటున్న మన తెలంగాణకు చెందిన ఎంతో మంది చేపడ్డ ఇక్కడ యువకులు కానీ ఎవరైనా కానీ అందరూ సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం. ఎందుకు రీజన్ అంటే, మేము చదువుకునేటప్పుడు కూడా మా తల్లిదండ్రులు ఎంత పాత్ర అయితే ఉందో టీఎస్ఆర్టీసీ వాళ్ళది, ఆర్టీసీ వాళ్ళది కూడా అంతే పాత్ర ఉంది. మేము ఈరోజు ఈ స్థానంలో ఉన్నామంటే వాళ్ళ సర్వీస్ యూజ్ చేసుకుని మేము ఎగ్జామ్లకు వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఈ ఒక్కరోజు మనం దారిలో పోతుంటే ఎవరైనా బార్డర్ ఇస్తేనే వాళ్ళ జీవితం మొత్తం రుణపడతాం. ఈరోజు టీఎస్ఆర్టీసీ వల్ల మేము వాళ్ళని సర్వీస్ యూజ్ చేసుకుని ఎన్నో ఎగ్జామ్లు రాసి మేము ఇంత ఉన్న స్థానంలోకి వచ్చి దేశ విదేశాల్లో స్థిరపడ్డ ఎంతో మంది ఎన్ఆర్ఐలకు వాళ్ళ సేవలు మనం మర్చిపోకుండా, ఈ రోజు తెలంగాణలో వాళ్ళు ఎంతో బాధాకరంగా సైకిల్ చేస్తుండే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు వాళ్ళని ఘోరాతి ఘోరంగా చూస్తూ హేళనగా మాట్లాడుతున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో టీఎస్ఆర్టీసీ పాత్ర ఎంతో ఉంది, అది మర్చిపోయి ఇవి ముఖ్యమంత్రి అనే పీఠం మీద కూర్చున్నందుకు అహం తోటి మాట్లాడుతున్నారు. కేసీఆర్, మిమ్మల్ని అందరూ ఎన్ఆర్ఐ తరఫున హెచ్చరిస్తున్నాము, ఏదన్నా ఉంటే చర్చలతోటి సమస్కరించు, అంతేగాని నీ భావజాలపై నీ అహంకారానికి పోతే మాత్రం నువ్వు ఎక్కువ రోజులు ఉండవు. ఇలాంటి ముఖ్యమంత్రులు ఎంతో మంది అయ్యారు. అదేవిధంగా ఎంతో మంది ముఖ్యమంత్రులు ప్రజల సమస్యలు తెలుసుకుని వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుని ఎలక్షన్లో పోయి గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కిస్తే నువ్వు 900 మంది శవాలు అయ్యి చనిపోతే వాళ్ళ శవాల మీద నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఇది మాత్రమే లాస్ట్ నీది ముఖ్యమంత్రి స్థానంలో ఉండేది. కార్మికులను నువ్వు క్షేమంగా చూడకపోతే నువ్వు ఎక్కడ కూడా బతకవు. నీ కాలం చెల్లింది, నీ పతనం శురువైంది. ఎంతమంది సమ్మెలో పాల్గొని నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి చేసిర్రో అంతమంది సమ్మెలో పాల్గొని నీ పతనం దగ్గర పడ్డది. దయచేసి తెలంగాణ నుంచి స్థిరపడ్డ దేశ విదేశాలలో ఎన్ఆర్ఐలకు నాదొక విన్నపం, మనము ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు తెలంగాణ బాధిస్తూ మనమందరం సపోర్ట్ చేయాలి. వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఈ రోజు ఆర్టీసీకి పట్టిన కంటే మీకు కూడా పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తాను, ఇప్పటి వరకు మొన్నటి వరకు మంత్రులు నాయని నరసింహారెడ్డి గారు ఎంతో మంది వెన్నుపోటు పోడ్చి అలవాటు కేసీఆర్కు ఉంది. అట్లా ఇప్పుడు టీఎస్ఆర్టీసీకి వచ్చింది కాబట్టి వేరే సంఘాలు కూడా ఆర్టీసీకి కూడా మద్దతు తెలిపి వాళ్లకు న్యాయమైన, గతంలో సీఎం కేసీఆర్ చెప్పినట్లు వాళ్ళని ప్రభుత్వంలో విలీనం చేస్తూ వాళ్ళకు అడిగిన కోరికలు ఏమైనా ఉంటే, డిమాండ్స్ ఉంటే పరిష్కరించాలని కోరుతూ మా ఎన్ఆర్ఐ తరఫున, ఆస్ట్రేలియా తరఫున దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ.